రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాకు రాజకీయం కలిసి నడుస్తూ ఉంటాయి ఎన్టీఆర్ దగ్గర నుంచి మొన్నటి నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ దాకా ఉదాహరణ అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ అయినంత ఎవరూ కాలేదు తెలుగు సినిమాల్లో టాప్ హీరోలుగా పేరు ఉన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యారు మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తారుమారు చేస్తూ జగన్ అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగిపోయాయి ఇక పవన్ కళ్యాణ్ అయితే తన పార్టీ గెలిచింది ఏమీ లేదు కానీ తెలుగుదేశాన్ని నష్టపరచడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు అయితే ఇప్పుడు జగన్ విధానాలపై ప్రతిపక్షాలకు అన్ని కలిసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వచ్చే రెండు మూడు ఏళ్లలో మళ్లీ తెలుగుదేశం జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయి వీరికి బీజేపీ తోడైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏ సోషల్ ఇంజనీరింగ్ తో అయితే జగన్ అధికారంలోకి వచ్చారో అది పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది అందుకే ఇప్పటి నుంచి వైసీపీ తన వ్యూహాలను పదును పెట్టింది చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాక్టివ్ గా లేరు ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది అయితే గత నెల రోజులుగా వైసీపీ అడుగులు చూస్తే చిరంజీవిని తమ వైపుకు తిప్పుకునే వ్యూహం పన్నినట్టు కనిపిస్తుంది తనపై రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ చిరంజీవిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలా చేస్తే కాపు సామాజిక వర్గం చీలితే మళ్లీ తనకే కలిసి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే చిరంజీవి కొత్త సినిమాకు జగన్ మీడియా కానీ ఏపీ ప్రభుత్వం కానీ పూర్తిగా సహకరించింది చిరంజీవి వర్గం అభిమానుల్లో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సైరా సినిమా ఆడియో రిలీజ్ మీడియా పార్ట్నర్ గా సాక్షి వ్యవహరించింది తర్వాత సినిమా ప్రమోషన్ కూడా సాక్షి తన భుజాల మీదకు తీసుకుంది ఇది చిరంజీవి అభిమానులకు కూడా షాక్ ను గురి చేసింది అదేవిధంగా సాహో సినిమాకు ఏపీలో స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వని ఏపీ ప్రభుత్వం తాజాగా సైరా సినిమాకు మాత్రం అర్ధరాత్రి నుంచి తెల్లారి పది గంటల వరకు ఏకంగా ఆరు షోలకు చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది ఇక తాడేపల్లిగూడెంలో ఎస్వి రంగారావు విగ్రహానికి అనుమతులు లేవు అయితే జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో విగ్రహావిష్కరణలకు చిరంజీవి వచ్చాడు స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్ని పనులు దగ్గరుండి చూశారు ఇక చిరంజీవి తాడేపల్లిగూడెం పర్యటన మొత్తం వైసీపీ నేతలు చాలా క్లోజ్ గా చిరంజీవితో ఉండడం అదే సందర్భంలో జనసేన నాయకులు ఎవరూ లేకపోవడం రాజకీయంగా చర్చకు కారణమైంది మొత్తానికి చిరంజీవిని దగ్గర తీసే ప్రయత్నం మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు